ఎక్కడ గులాబ్ సింగ్ చెప్పు ఇంకా రాలేదనుకుంటానా ఇల్లొండ్రా చాలగాని యాడి రాడు అన్నా నేనే అన్నా నువ్వా తూని అవ్వా నిన్ను కొట్టనికే గర్ర అవసరం మారా ఏందిరా మా మీద ఎక్కొచ్చి మా పౌరాన్ని కొట్టినంట అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా టీచ్ చేస్తాడు రేపు చేస్తాడు అయితే కొడతాడు తప్పు కదన్నా తప్ప అదే మీ చెల్లెలే తాదరా జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు అలా వద్దన్నా కాలేజీలో కూడా వద్దన్నా కాలేజీలో కూడా వద్దా అయితే బయట చూసుకుందాం ఏమనుకుంటున్నాను కొంచెం ఎక్కువైనట్టుంది సారీ అన్న సూపర్ యాక్టింగ్ అన్న ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చు అన్న అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తా ఇదిగో అన్న 10,000 ఇంకోసారి కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా పొండిరా మీకు నేనున్నా మీకేం భయం లేదు సిటీకి అన్న సిటీ కాలేజీకి నేను మీకే ప్రాబ్లం వచ్చినా గులాబ్ సింగ్ ఉన్నాడు ధైర్యంగా ఉంది వెళ్ళండి ఎవరి క్లాస్ కాలేదండి ఏం ఫైట్ చేసావన్నా యాక్షన్ సినిమా చూసినట్టుంది యాక్షన్ కదరా యాక్షన్ ఏంటి అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఇంత చేయరు అంటున్నా 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా 10,000 అంటే 20,000 పోతే 20,000 అదే ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు మీరు చూడలేరు అంటున్నా చేయలేదే అది ఫైట్ లో అక్కడ పడిపోయి ఉంటది వెళ్ళి వెతకండి అలాగే వెళ్ళండి చెల్లు నేను తీసుకుంటా తమ్ముడు తీసుకో అల్లు కూలేదివా చూసావు కదా మన పవర్ ఏందో 10,000 ఏ 10,000 చైన్ కూడా అప్పుడు చీకట్లో బాణం వేసావు కదా నా సెల్లో సిమ్మే లేదు నీ తెలవాదనుకుంటా మన వెనకపోంటే అన్న ఉన్నాడు అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా చీకట్లో బాణం వేసే తమ్ముడు ఈ తోడుకొద్ది జాగ్రత్తగా ఉండాలి పాపా ఇక్కడ శ్రీధర్ అని ఒక అన్నయ్య ఉంటాడు నీకు తెలుసా శ్రీధరా వాడెవడు ఇక్కడ నా ఫ్రెండ్ శ్రీధర్ అని ఉంటాడు అతని ఇల్లు ఏమైనా మీకు ఐడియా ఉందా ఏం చేస్తుంటాడు జాబ్ చేస్తూ ఉంటాడు ఈ కాలనీలో పెద్దగా జాబ్ చేసాడు అవ్వడు లేడే అంత బేవర్చుకోడు తప్ప అయితే వాడు ఖచ్చితంగా ఉండి ఉండాలి ఇంతకీ మీరేం చేస్తుంటారు పెద్ద బేవర్స్ కానీ ఎక్స్క్యూజ్ మీ మేడం ఇక్కడ శ్రీధర్ అని ఒక అతను ఉంటాడు మీకు శ్రీధరా మా ఆయన శ్రీధర్ పెళ్ళి అయిపోయిందా పెళ్ళైంది ఆడికి కాదు నాకు మీకు ఎవరితో ఇదిగా ఈవిడతోటి మరి శ్రీధర్ ఆడు మా ఇంట్లో రెంట్ కొంటాడు రెంట్ మాత్రం కట్టాడు అవును ఆడి గురించి ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు ఇంతకీ ఎవరు బాబు నువ్వు శ్రీధర్ ఫ్రెండ్ ని ఆడే బేవర్స్ అనుకున్నాను ఆడికి ఫ్రెండ్ కూడా నేటి గులాబుల పద వెళ్ళి ఇస్తున్నాడు కదా వెళ్ళు నువ్వేంటే అటు చూస్తున్నావు ఇటు చూసుకో అదా ఎరా బాగున్నా
ఏట్రామా ఎంత సడన్ గా ఊడిపడ్డా? చెప్తాగానే మీ కాలనీ అంటే అదో టైప్ లో ఉంది. అంతే మావా ఈ కాలనీ, కొంచెం తేడా. అంతా నువ్వే తేడా అంటున్నారు. ఎవడ్రా మాటంది? నాకు ఇవాళ డ్రైవింగ్ చేయాలనిపించట్లేదు. నువ్వు ఇందులో రావచ్చు. నువ్వేం ఫీల్ అవుతామా? అతను ఇందులోనే వస్తున్నాడు. యంగ్ మ్యాన్, నీ లవ్ స్టోరీ ఎంత వరకు వచ్చింది? ఆ పిల్ల చాలా స్లో అంకుల్. ఫస్ట్ గేర్ లోనే ఉంది. లవ్ గియర్ ఎప్పుడు వేస్తుందో, నా ఇంటి పేర్లోకి ఎప్పుడు వస్తుందో. యు నో మై లవ్ స్టోరీ. నేను ఆర్మీలో ఉన్నప్పుడు సెలవుల్లో ఢిల్లీ నుండి ట్రైన్లో వస్తున్నాను. నేనున్న బోగిలోనే భారతి మీ అమ్మ ఫ్రెండ్స్తో ఉన్నారు. ట్రైన్ 100 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేస్తోంది. భారతిని చూడగానే నా గుండె 150 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేసింది. మా ఇద్దరి లవ్ స్పీడ్ మీ అమ్మ ఎలా నోటీస్ చేసిందో గానీ స్టేషన్ రాగానే మమ్మల్ని అక్కడే దించేసింది. గుడికి తీసుకెళ్ళింది, పెళ్లి చేసేసింది. అదే స్టేషన్ నుంచి ఢిల్లీకి డిస్పాచ్ చేసేసింది. అప్పుడు వర్షాకాలం. యంగ్ మ్యాన్, సరే ఓల్డ్ మ్యాన్, మీరు మా అమ్మలాగే స్పీడ్ అయిపోండి. ఎక్కడ గుడి కనపడితే అక్కడ గారాపేస్తాను. మా ఇద్దరు పెళ్లి చేసేయండి. మేము వర్షాకాలంలోనే పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. ఏం డాడీ, అదిలా రెచ్చిపోతూ ఉంటే చూస్తారా? రెండిచ్చుకోక, ఇంకా చాలా టైం ఉందమ్మా. ఏం కంగారు పడద్దు. ఏంటి ఆయన ఇచ్చేది నేను తీసుకునేది? ఆయన పిచ్చి మహారాజు, నువ్వు తిక్కలు దానివని తెలుసుకోలేకపోతున్నాడు. అది పెడితే ఏమవుతుందంట, మాక్సిమం నా మాటలు వింటాడు. నాకు మినిమం భయం కూడా లేదు. ఇదిగో మామా, ఇలాగే నీ కూతుర్ని హైదరాబాద్ తీసుకెళ్లి పిల్లల్ని కని స్కూల్లో చేర్పించి తిరిగి వస్తే నీకేమైనా ప్రాబ్లమా? థాంక్స్ మామా. ఇందాక పిచ్చి మహారాజు అన్నాను కదా, మంచి మహారాజే. డాడీ, హావ్ యు గాన్ మ్యాడ్? ఏమైంది మీకు? అతను ఎంత చీప్ గా మాట్లాడుతూ ఉంటే కాంగా వింటున్నారేంటి? ఏమైంది డాడీ? మిషన్ లో బ్యాటరీ మిస్ అయింది, పట్టుకో. అదేంటి కాలిన దరి చేతులు అయితే మో చేతికి రాస్తున్నావా? చాలు. ఇదేంటి పచ్చడి రాసావు, మండిపోతుంది చెయ్యి. పచ్చడి నోట్లో పెట్టుకుంటే నా నాలుకేమి మండట్లేదు, మీ చెయ్యి మండుతుందా?